నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రశ్నించే తత్వం ఉన్న గాయకుడు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫోక్ సింగర్ సుక్కా రామ్ నర్సయ్య. తనతో మాట్లాడదాం. నమస్కారం రామ్ నర్సయ్య. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? మంచిగా తల్లి. ఈటలే గారు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయారు. ఆయనను విమర్శిస్తూ ఒక పాట పాడాలని, రాయాలని మీరే రాశారా ఆయన మీద కూడా పాట? ఎందుకు అనిపించింది? అంటే ఎందుకు అనిపించింది అని అంటే, నాకు డిఎన్ఏ టెస్ట్ చేసినా కమ్యూనిజం వెళ్తుంది, రకరకాల ఏదేదో మాట్లాడిన అన్న ఎటల రాజేందర్ అన్న. ఎటల రాజేందర్ బీసీ సామాజిక వర్గం అయినప్పటికీ నేను బహుజన బిడ్డను భయపడే ముచ్చటే లేదని చెప్పి మంత్రి పదవి నుంచి బర్తరాఫ్ చేస్తే ఎటల రాజేందర్ అన్న మాట్లాడి మీరు కూడా అన్నిట్లలో చూడొచ్చు. బహుశా నేను ముదిరాజు బిడ్డను నేను ఎవరిని భయపడేది లేదు అని మాట్లాడినటువంటి మీరు ఒక నక్సలోద్యమంలో లెఫ్ట్ ఆర్గనైజేషన్లో వచ్చిన నేనని చెప్పేసి మాట్లాడినటువంటి మీరు, మీరు ఎందుకు ప్రజల పక్షాన నిలబడి నేను చేసిన తప్పు ఏంటి అని నిలదీయలేకపోయారు? ఇక్కడ మేము చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, చేసే రైట్ మాకుంది లేదా? ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది కదా. నేను ఆ రైట్తోనే అడుగుతున్నాను. నేను కవిను గాయకుని నేను అడగట్లే. లేకపోతే నేను టీఆర్ఎస్ పార్టీ కాదు, లేకపోతే ఇంకేదో కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు. నేను పార్టీలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఆ వేదిక అంటేనే ఇంకోలాగా పోలుస్తుందని, రాజకీయ వేదిక అంటేనే ఇంకోలాగా పోలుస్తాను. కాబట్టి నేనేమంటున్నంటే, మీరున్నటువంటి స్టాండింగ్లు ఎందుకు లేరు? ఈ బహుజనవాదం అంతా ఏమనుకున్నది? నిన్ను మంత్రి పదవి నుంచి బర్తరాఫ్ చేస్తే బహుజనులకు అన్యాయం జరిగిందని చెప్పేసి అనుకున్నారు. నువ్వు బహుజనులు ఎంబట్టి ఉండకుండా భారతీయ జనతా పార్టీకి ఎట్లా పోతావు? తప్పంటారా ఆయన నిర్ణయం? తప్పే కదమ్మా. నువ్వు పోవాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? నీ మీద పడ్డటువంటి నిందని, నీ మీద పడ్డటువంటి రంగును కడుక్కొని పోవాలి. రంగు అట్లనే ఉంచుకొని పోయి మీద ఇంకో కోట వేసుకుంటా అంటే ఎట్లా తల్లి? అవునా కదా, వేసుకోవచ్చు. అంటే నీ తప్పులు ఎందుకు? ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్కడన్నా పో. ఎలా ఎలా ప్రశ్నించారు మీరు? నేను కామన్గానే అడిగినమ్మా, బహుజన బిడ్డనని ఇటల రాజన్న, నువ్వు మత తత్వపు పార్టీకి ఎట్లా పోతివన్నా, ఎర్ర జెండతో వల వడిబడిగా తిరిగినంటివి, తిరుగుబాటు ఉద్యమాల తెగింపు నాదంటివి, దొరగారు దొంగంటే నమ్మలే రాజన్న. నేను కేసీఆర్ నిన్ను ఈటల రాజేందర్ పట్టుకొని కేసీఆర్ దొంగంటే మేము నమ్మలే. అరే మా బహుజండికి వచ్చిండ్రా, మాకేం కాదరా నేను, ఒక మాకు పెద్ద ఏకే పార్టీ సేవ దొరికిందిరా నానికి, మేము ఎంత అంటే అంత కాల్చి వచ్చాను మేము అనుకున్నాం. దొరగారు దొంగంటే నమ్మలే రాజన్న, నువ్వు తల్లి పాలు తూకమే సత రాజబోయన్న. ఇట్లా రాస్తున్నా. ప్రతి ఒక్క అంటే మీకు అనిపించిన ఆలోచన ప్రస్తుతం సమాధానం. నేను ప్రజల సైడ్, నేను ఒకటే అంటున్నా తల్లి, ఏ నాయకుడినైనా ప్రజల్ని మోసం చేసేటువంటి నాయకుడు కావచ్చు, గాయకుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, రామ్ నర్సయ్య వదిలిపెట్టే ముచ్చటే లేదు. వాళ్ళు నన్ను వదులుతారా వదలా తర్వాత? ఎవరున్నారు లిస్టులో? మీ లిస్టులో ఇంకెవరున్నారు? ఎవరు తప్పులు చేస్తుంటే వాళ్ళు అయితేనే ఉంటుంది కదా. అంటే లిస్ట్ అనేది వాళ్ళు వస్తారు రాస్తాం అంతే పోతే. మీరు అన్నారు కదా ఏకే 47 నెక్స్ట్ ఎవరు వస్తారా, నేను షూట్ చేయడానికి రెడీగా ఉన్నా అన్నట్టుగా పాటలు మాటలు సంధిస్తూ రెడీగా అయితే ఉన్నారు. మీరు ఎవరు వస్తారా అనేది ఇంకా తర్వాత తెలుస్తూ ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు వెళ్ళారు? వెళ్ళారు కదా, పార్టీలో ఉన్నారు కదా, బయటికి రావడానికి కారణం ఏంటి? తెలియకపోయినా తెలిసి బయటకు వచ్చిన. అంటే దాని అర్థం తెలుగులో చెప్పండి. తెలుగులో అన్నమ్మా, తెలియకపోయినా తెలిసి వచ్చిన అంటున్నా. అంటే నేను అంటే మా ప్రాంతం అంతా కూడా బాగా ఉద్యమాలకు బాగా నిలయమైనటువంటి ప్రాంతం. నల్లగొండ జిల్లా సంస్థ, నారాయణపూర్, రాచకొండ ప్రాంతం అంతా కూడా నక్సలైట్లకు బాగా పెట్టింది పేరు. అది ఆ ప్రాంతంలో మేము పుట్టినాం కాబట్టి ఆ గడ్డ మీద నీళ్లు తాగినాం, ఆ గడ్డ మీద పారాడినాం కాబట్టి. సరే బహుశా మరి అది అక్కడ వారసత్వం అనుకోవాలన్నా, కామన్గా ఈ ప్రజా ఉద్యమాలు చూసి ఈ ప్రజలలో ఉండి మాకు జరుగుతున్నటువంటి ఈ కుల వివక్షతతో మాకు జరిగినటువంటిదా, లేకపోతే కమ్యూనిజం ఏర్పడిందా, ఇవన్నీ కొన్ని లెక్కలు వేసుకున్నటువంటి సందర్భం చూస్తే ఇదంతా కమ్యూనిస్ట్ వారసత్వం అయ్యే ఉంటుంది పక్క. ఇంకా వేరేదని చెప్పనికి లేదు. కాకపోతే ఏమనంటే, ఆఫ్టర్ నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొంత అంటే కమ్యూనిజం ఎక్కడ తప్పు చేయాలి, కమ్యూనిస్టులు తప్పు చేస్తారు. కమ్యూనిజం తప్పు చేయదు, కమ్యూనిజం తప్పు కాదు. కమ్యూనిజాన్ని మించినటువంటి సిద్ధాంతం ఈ మానవ సమాజంలో నిర్మాణం కాదు తల్లిగా. ఎందుకంటే సమసమాజం కావాలన్నది కమ్యూనిజం, మనిషి మనిషిగా బతికేటువంటి స్వేచ్ఛ కావాలన్నది కమ్యూనిజం, గాయపడ్డ పక్షులను మందు పూసి మానపం అన్నది కమ్యూనిజం, రాలిపడ్డ పూమొగ్గలను సుగుమాలుగా చేర్చి అమరుల మెడలేయమన్నది కమ్యూనిజం. కమ్యూనిజం అంటే
దానికి మించినటువంటి ఆల్టర్నేట్ ఇంకా పుట్టత్తలే. కాకపోతే ఏంటంటే అక్కడ ఆ వేదిక మీద నిలబడ్డటువంటి ఈ కమ్యూనిస్టు నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కమ్యూనిజం ఎప్పటికీ ఫెయిల్ కాదు. కాకపోతే ఏంటంటే కమ్యూనిజంలో కులం లే తల్లి, కమ్యూనిస్టు నేతల మధ్యలో కులం ఉన్నది. ఎందుకు అంటే ఇప్పుడు నేనున్నా అక్కడ కూడా ఉంటుందా కులాలు ఎందుకుంటుంది తల్లి? ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడు ఉందనుకున్నా, ఇప్పుడు ఇవాళ ఇంకొక ఆయన, ఒక ఆయన ఉండు, ఒక ఆయన వెలుమ, ఇంకో ఆయన నాయుడు, ఇంకో ఆయన రెడ్డి, మీరు కమ్యూనిస్టులే అనుకున్నప్పుడు మీకు తోకలు ఎందుకు? ఇంకో ఆయన కమ్యూనిస్ట్ అనుకున్నప్పుడు ఒక ఆయన బీసీ అని పెడతాడు, ఒక ఆయన ఓసీ అని పెడతాడు, ఒక ఆయన ఎస్సీ అని పెడతాడు. పాట ఉంది కదా నారాయణమూర్తి గారి సినిమాలో అనుకుంటా, ఇలా కులాల పేర్ల మీద నాయుడు గారు చౌదరి గారు మీ పేరు చివరిలో ఈ తోకలు ఎందుకు అని పాట ఉంటుంది. అంటే నేను ఏమంటున్నా అంటే మీరు కమ్యూనిస్టులు అయినప్పుడు మీ తోకలు ఎందుకు? అవునా కదమ్మా, నాకు కులం అవపడ్డది అక్కడ, అందుకే నేను ఉండవలసినటువంటి ప్లేస్ ఇది కాదే అని చెప్పేసి బయటకు వచ్చిన. అంటే రిగ్రెట్ గా అంటే అరే ఎందుకు వచ్చేసానే ఉండవలసింది అని అనిపించిందా? లేదండి, ఒక్క క్షణం ఇట్లా అనిపించలే. ఇప్పటిదాకా నేను బయటకు వెళ్ళిట 9 ఏళ్ళు అవుతుంది. నేను 2013లో పోయిన అందరూ 2003లో పోయినా 2013లో బయటకు వచ్చిన అక్కడి నుంచి. తర్వాత పెద్ద పెద్దోళ్ళు అడిగారు అక్కడి నుంచి, పార్టీ నుంచే పెద్ద పెద్దోళ్ళు, చాలా పెద్దోళ్ళు అంటే పార్టీ పెద్దలే అడిగారు, ఎందుకు ప్రజానాట్యమండలో పనిచేసినవట, సిపిఐ బయట పనిచేసినవట, ఎందుకు బయట ఏ నీడ లేకుండా తిరుగుతున్నావు ఎర్రటెండల, ఒక గొడుగులాగా ఉంటుంది ఒక మహానాయ ప్రజల, నువ్వు ఎంచుకున్నటువంటి సిద్ధాంతం ప్రజల వైపు నుంచే నీకు పార్టీ అండ ఉంటుంది, నువ్వేమైనా చేయగలగవచ్చు కదా, ఇక్కడ నాకు ఏది లేదు కాబట్టి నేను ఎవరి కడుపున వచ్చినా గోల్ తీసుకొని వేయగలుగుతున్నా, నా మీద ఇంకో ఏదైనా ఉంది అనుకో. ఆయన చెప్పింది నేను అలా కదా, పోవాలనుకున్న కాడికి పోలేను కదా, చెప్పాలనుకున్నది చెప్పలేను, రాయాలనుకున్నది రాయలేను, పాడాలనుకున్నది పాడలేను, ఆంక్షలతో కూడుకున్నది అయ్యి ఉండొద్దు పాట, అంతరాలు లేనిది అయ్యి ఉండాలి పాట. నేను అట్లా నేను అది అట్లా డిజైన్ చేసుకున్నాను. కమ్యూనిస్టులతోనే ఇబ్బంది ఉంది, కమ్యూనిజం తో ఏం ప్రాబ్లం లేదు అన్నారు కదా, అందులో ఎలాంటి కమ్యూనిజం తో ప్రాబ్లం తెలుసుకుని ఒక పాట నేను ఒకటంట, ఒక్కరోజైనా ఒక్కసారైనా ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా, వర్గరహిత స్వర్గం అది నేస్తామా, అచట మానవతే విలసిల్లును మిత్రమా, గాయపడ్డ పక్షులను మందు పూసి మాన్పడం, రాలిపడ్డ పూమొగ్గల సుగుమాలగా మార్చడం, మంచిని ప్రేమించడం మనసును ప్రేమించడం, నీ సాహస గుణమై వర్ధిల్లుతుంది, ఎర్ర గులాబీల వనమై గుబాళిస్తా ఉంది, ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఇది మన సినీ దర్శకుడు బాబ్జీ అన్న రాసింది పాట. ఇలాంటి పాటలు విన్నప్పుడు కదా రోమాన్స్ కూడా వస్తాయి ఖచ్చితంగా. అలాంటివి ఉంటుంటే ఒక రోజైనా ఉండాలి అంటే ఏ తారతమ్యం భేదాలు ఏమి లేకుండా మనసులో ఉండాలి అది ఖచ్చితంగా. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇందాక చాలా మంచి మాటలు మాట్లాడారు, చక్కటి పాటలు వినిపించారు, బతుకు చిత్రం ఏంటో పాటల ద్వారా కూడా మాకు తెలియజేస్తున్నారు. ఆ ప్రశ్నించే తత్వం అలాగే కంటిన్యూ చేయండి, అలా నెరవేరాలని సుమన్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.